దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఇట్స్ 8 o'clock రైట్ నౌ. ఏపీలో 175 అసెంబ్లీ అలాగే 25 ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది దీప్తి. ఎట్ ద సేమ్ టైం మనకి నేషన్ వైడ్ కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ప్రధానమైన ఫోకస్ మనకి ఏపీ మీద ఉంది కాబట్టి ఆ నరాలు తెగే ఉత్కంఠకు తెరపడే ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ ప్రారంభం అయిపోయింది. సరిగ్గా 8 గంటలు అయింది. 8 o'clock కి మనం అనుకున్నట్టుగా కౌంటింగ్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది. 8:30 కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి 20-25 నిమిషాలకి మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించిన ఫలితం కాస్త మెల్లిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా ఎక్కువ పోలేయాయి సత్య. యా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏం వస్తాయి, లాస్ట్ ఏం వస్తాయి, వాళ్ళ వాటి రౌండ్స్ ఎన్ని అనేది. 13 రౌండ్లలోనే కొవ్వూరు, అంటే తూర్పుగోదావరిలోని కొవ్వూరు అండ్ వెస్ట్ గోదావరిలో నరసాపురం, ఈ రెండు కూడా 13 రౌండ్లలోనే, అంటే బై 1 o'clock కల్లా మనకి కంప్లీట్ రిజల్ట్ వచ్చేస్తుంది. అలాగే భీమిలి పాణ్యంలో 26 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అవి లాస్ట్ సమ్మేర్ అరౌండ్ 5 to 6 o'clock వస్తాయి. అలాగే ఎంపీ విషయానికి వస్తే రాజమండ్రి నరసాపురం ఫలితాలు ముందుగా వచ్చేస్తాయి. ఆఖరుగా అమలాపురం కాన్స్టిట్యువెన్సీ రాబోతోంది. సో అమలాపురంలో అత్యధికంగా అక్కడ కూడా 27 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అమలాపురం కూడా సమ్మేర్ అరౌండ్ ఈవినింగ్ 5 o'clock ఆర్ 6 o'clock అవుతుంది కంప్లీట్ రిజల్ట్ రావడానికి. విచ్ మీన్స్ సాయంత్రం 6 గంటల కల్లా విత్ పర్సంటేజ్లతో సహా మనకి పూర్తి ఫలితాలు రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోనే ఫలితాలన్నీ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. అయితే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు ఉంటాయి కాబట్టి వాటికి ఇంకొంచెం సమయం పడుతుంది. 3 నియోజకవర్గాల్లో మాత్రం 25 నుంచి 26 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. అండ్ పోస్టల్ బ్యాలెట్కి మొత్తం 102 నియోజకవర్గాల్లో 2 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతోంది. 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు అలాగే 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. సో 8 o'clock దాటింది కాబట్టి కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి నంబర్స్ మనం చూస్తాం, ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి అన్నది ఇక చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.